నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఉత్తరాఖండ్లోని నైనిటాల్ అడవిలో కార్ చిచ్చు చెలరేగింది. దాదాపు 40 గంటల నుంచి మండుతున్న అడవిని కాపాడేందుకు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. MiG-17 హెలికాప్టర్ ద్వారా బంబీ బకెట్ ఆపరేషన్లతో మంటలపై నీళ్లు చల్లుతున్నారు. నైనిటాల్లోని 31 కొండ ప్రాంతాల్లోని అందమైన పైన్ చెట్లన్నీ తగలబడుతున్నాయి. గత 2 రోజులుగా భూమియాధర్ జోలికట్, నారాయణ్ నగర్, భవాలి, రామ్ఘర్, ముక్తేశ్వర్ ప్రాంతాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. నైనిటాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు దగ్గరలోనే ఈ మంటలు చెలరేగాయి. అధికారుల సమాచారం మేరకు రాష్ట్రంలోని 31 అటవీ ప్రాంతాల్లో మంటలు రేగాయి. దీంతో 33.34 హెక్టర్ల అటవీ ప్రాంతం దగ్ధమైంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అటవీ అధికారులతో పరిస్థితులపై చర్చించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు భారత వైమానిక దళం శాయశక్తులా ప్రయత్నిస్తోందని, ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టామన్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడం ఛాలెంజ్గా మారిందన్నారు. దగ్గర్లోని భీమటాల్ సరస్సు నుంచి హెలికాప్టర్లు నీళ్లు తీసుకువచ్చి మంటలను ఆర్పుతున్నాయన్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఆర్మీ సహాయం అర్థించామన్నారు. ఈ పరిస్థితుల్లో నైనిటాల్ సరస్సులో బోటింగ్ను జిల్లా అధికారులు నిషేధించారు. రాష్ట్ర హైకోర్టు కాలనీ దగ్గర్లోకి అగ్నికీలలు చేరుకున్నాయి. ప్రస్తుతం 40 మంది అటవీ అధికారులు రేయింబవళ్లు పనిచేస్తున్నారని సీఎం వివరించారు.